हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मन वीडियो लो टॉपिक एंटंटे लास्ट बिफोर टू वीडियोस लो हाफ एंड हाफ सारीस इंका बेल्ट कुछलू एला चेयालो चूसां कदंडी। इप्पुडु थर्ड पार्ट लो मैचिंग सारी की मैचिंग इयर रिंग्स नेक वेर इंका बैंगल्स एला चेयालो ई वीडियो लो चूपेडतानंडी मीकु। सिल्क थ्रेड ज्युवेलरी मनम एला कावालंटे अला डिफरेंट डिफरेंट गा चेसुकोवच्चंडी। ए डिजाइन लो अयिना करेक्ट मैचिंग तो मनम चेसुकोवच्चु। फर्स्ट वन इयर रिंग्स एला चेयालो मनम इप्पुडु चूद्दामंडी। नेनु इयर रिंग्स बुट्टलु वच्चेटट्टुगा चेस्तुन्नानु। कोंचेम ट्रेडिशनल लुक उंडेटट्टुगा ई विधंगा चेस्ते बागुंटायनी डिजाइन चेस्तुन्नानंडी। इवि ए सैज कावालन्ना ई कप्स दोरुकुतायि। నేను మీడియం సైజ్ అయితే తీసుకుంటున్నాను। వాటికి ఒక 8 పోగులు తీసుకొని సిల్క్ థ్రెడ్ జస్ట్ ఒక మన చేతి మూరడు సైజ్ అయితే సరిపోతుందండి। 8 పోగులు తీసుకొని 8 నుండి 10 పోగులు తీసుకొని ఇలా పల్చగానే తీసుకోవాలండి। తిక్కుగా తీసుకున్నాం అంటే హోల్ క్లోజ్ అయిపోతుంది, సరిగ్గా రాదు మనం చుట్టుకోవడానికి। సో ఇలా 8 పోగులు తీసుకొని గమ్ము పెట్టుకొని ఒక 5 టు 10 మినిట్స్ బాగా ఆరిన తర్వాతే మనం స్టార్ట్ చేయాలి। ఆరకపోతే సరిగ్గా కుదరదండి, వచ్చేస్తూ ఉంటుంది। సో ఆరిన తర్వాత ఇలా మనం చుట్టుకోవాలి, ఆ హోల్ కి మిడిల్ లో వేసుకుంటూ చుట్టుకోవాలండి। ఇలా రెండు కప్స్ ని చుట్టుకునేసి తర్వాత మనం బీట్స్ తో డిజైన్ చేసుకోవాలి। ముందుగా నేను కొంచెం హ్యాంగింగ్ లాగా చేసుకుంటున్నాను, సింపుల్ గానే హ్యాంగింగ్ లాగా చేసుకుంటున్నాను। మరి ఎక్కువ కుందన్స్ ఉన్న బాగోదండి, సో అందుకని ఈ కుందన్కి ఫెవీ బాండ్ తో గమ్ వస్తుంది కదండి, అదైతే ఫెవీ ఫ్యాబ్రిక్ తో మనం చేసుకుంటాము। ఫ్యాబ్రిక్ గమ్ గ్లూ వస్తుంది, సో ఆ గ్లూ తో మనం కుందన్స్ అంటించుకుంటాం మామూలుగా కాకుండా। అది కాకుండా కుందన్కి కుందన్ అంటించాలి అంటే ఇవి ఫెవీ బాండ్ అయితే సరిపోతుంది। సో దీంతో ఇలా వీటిని అంటించుకుంటున్నాను, చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా హ్యాంగ్ చేస్తున్నాను। ఇలా సరౌండింగ్ కి మనం అంటించుకొని బాగా ఆరిన తర్వాత ఇలా కప్స్ కి లాస్ట్ లో ఇలా అంటించేసుకోవాలండి ఫెవీ గ్లూ తో। మనం స్టోన్ లేస్ బాండ్ చైన్ తో కూడా రెడీ చేసుకోవచ్చు, బట్ నేను అలా చాలా చేస్తున్నాను, సో ఇలా ట్రై చేద్దాము అనుకొని ఇలా ఈ కుందన్స్ తో ట్రై చేస్తున్నాను। ఇలా 2 కప్స్ కి పెట్టుకొని ఇంకా మిడిల్ మనం హ్యాంగ్ చేసుకోవాలి। దానికి ఈ విధంగా డిజైన్ చేసుకుంటే మనం హ్యాంగ్ చేసినట్టుగా కూడా తెలియదండి। మనం గమ్ము ఎప్పుడు పెట్టినా సరే అది కొంచెం ఆరిన తర్వాతే ట్రై చేస్తే మనకి ఫినిషింగ్ చేయడానికి నీటిగా ఉంటుంది। ఇలా హోల్ లోకి మనం ఇది దూరిపోతుంది కనుక లోపల ఒక బీట్ పెట్టి తర్వాత ఇలా మనం ఎక్కించుకొని ఇప్పుడు స్టోన్ బాల్ ని పెట్టి, మన స్టోన్ బాల్ కాకపోయినా ఇంకేదైనా గోల్డ్ బీట్స్ తో కూడా మనం పెట్టుకోవచ్చు, గోల్డ్ కలర్ బీట్స్ అయినా కూడా ఇలా పెట్టుకోవచ్చు। కానీ నేను స్టోన్ బాల్ ని తీసుకుంటున్నా, కొంచెం డిఫరెంట్ గా హై లుక్ తో తెలుస్తుందని స్టోన్ బాల్ తో ఇలా బెండ్ చేసుకొని పైన ఏంటంటే నేను బ్లాక్ మెటల్ అంటే బ్లాక్ కలర్ బ్లౌజ్ మనం సెట్ చేసుకున్నాం కదండి సారీకి, సో అందుకని బ్లాక్ మెటల్ కూడా వచ్చేటట్టుగా నేను చేసుకుంటున్నాను। సో పైన రెడీమేడ్ బ్లాక్ మెటల్ లో ఆల్రెడీ నా దగ్గర ఇయర్ రింగ్స్ ఉన్నాయండి, సో వాటిని దీనికి హ్యాంగ్ చేస్తున్నాను। ఇలా ఈ స్ట్రట్ ని మనం ఈ కప్స్ కి యాడ్ చేసినామంటే ఇయర్ రింగ్స్ రెడీ అయిపోతాయి।
మనం పైన కావాలంటే మామూలుగా కుందన్స్తో కూడా రెడీ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పాను కదండి బ్లాక్ బ్లౌజ్ కనుక బ్లాక్ మెటల్లో వచ్చేటట్టుగా నేను ఈ బ్లాక్ స్టడ్స్ని ఈ ఇయర్ రింగ్స్కి జాయిన్ చేస్తున్నాను. సో ఇయర్ రింగ్ రెడీ అయిపోయినాయి. ఇంకా నెక్కి దండ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఈ రోల్ అన్ని ఫ్యాన్సీ షాపుల్లోనూ దొరుకుతాయండి ఈ మెటీరియల్స్ అంతా. సో ఈ మెటీరియల్స్ ఉంటే సరిపోతుందండి, దండ ఈజీగా చేసుకోవచ్చు. ఇలా సిల్క్ థ్రెడ్ని ఒక 20 నుండి 30 వరకు లైన్స్ని మనం చుట్టుకోవాలి. సన్నగా కావాలనుకుంటే మినిమం 20 నుండి 30 వరకు చేసుకోవాలి. నేనైతే 30 తీసుకున్నానండి లైన్స్, కొంచెం తిక్కుగా కనిపిస్తే బాగుంటుందని చెప్పి అంటే 30 వరకు తీసుకున్నాను. ఇప్పుడు నేను చేస్తున్న ఈ నెక్వేర్ చుడీదార్స్ పైన కూడా గాగ్రా చోలీ పైన కూడా చాలా బాగుంటుందండి. నెక్కే ఉంటుంది కనుక చాలా మోడర్న్గా స్టైలిష్గా కూడా ఉంటుంది. సో బ్లాక్ మెటల్ బీడ్స్తోనే చేస్తున్నాను, ఎందుకంటే బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చింది కనుక బ్లాక్ మెటల్తో చేస్తున్నాను. బట్ ఎల్లో కలర్ అయితే తీసుకోలేదు, రెడ్ కలర్తోనే చేస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్ మెటల్ తీసుకుంటున్నాం కాబట్టి మరి ఎల్లో కూడా జాయిన్ చేస్తే హెవీ అయిపోతుందని చెప్పి నేను ఇయర్ రింగ్స్కి చేయలేదు. సో నెక్వేర్కి ఎల్లో యాడ్ చేయలేదు, రెడ్ కలరే యాడ్ చేస్తున్నాను. రెడ్డే కొంచెం బ్రైట్గా తెలుస్తుంది కనుక రెడ్ కలరే తీసుకుంటున్నాను. అంతేకాకుండా ఇలా రెడ్ కలర్ సింగిల్ కలర్ తీసుకోవడం వలన ఇంకో డ్రెస్ పైన కూడా మనం రెడ్ కలర్ ఉన్న డ్రెస్సెస్ పైన అంతా కూడా మనం వేసుకోవచ్చు. ఎల్లో కలర్ జాయిన్ చేసామంటే ఓన్లీ ఈ శారీకి మాత్రమే వేసుకోగలుగుతాము, అనదర్ శారీస్కి మనం వేసుకోలేము. సో అందుకని నేను ఈ రెడ్ కలర్ సింగిల్ కలర్ వేసుకుంటే నెక్స్ట్ వచ్చే శారీస్కి కూడా మనం వేసుకోవచ్చు, చుడీదార్స్ పైన కూడా వేసుకోవచ్చు అనే ప్లానింగ్తో రెడ్ కలర్ మాత్రమే చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే కనుక 15 లైన్స్ ఎల్లో కలర్, 15 లైన్స్ రెడ్ కలర్ కూడా, అంటే డబల్ కలర్ 2 కలర్స్తో మనం ఈ దండని చేసుకోవచ్చు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కనుక చేస్తే ఈ దండ చాలా ఈజీ అండి, పెద్ద కష్టమేం కాదు. జస్ట్ ఒక 15 మినిట్స్లో అయిపోతుంది, మనం ఫాస్ట్గా చేస్తే 10 మినిట్స్లో కూడా అయిపోతుంది. మనం ఇమీడియట్గా ఏదైనా ఫంక్షన్ ఉంది అని అనుకుంటే కనుక మనకు మ్యాచింగ్ దొరకలేదు, మ్యాచింగ్ చేసే టైం లేదు అనుకుంటే బెస్ట్ జ్యువెలరీ ఏంటంటే ఈ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీనే అండి. ఎందుకంటే కరెక్ట్ మ్యాచింగ్తో మనకు దొరుకుతుంది. ఇంకేది కూడా మనం ఈ విధంగా ఇంత కరెక్ట్ మ్యాచింగ్గా హై లుక్తో మనం ఏది కూడా సెట్ చేసుకోలేము. ఈ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ చేసుకున్నంత ఈజీగా ఏది కూడా మనం సెట్ చేసుకోలేము. ఎక్కడున్నా ఏ ఫంక్షన్లో అయినా ఇది హైలైటే అండి, ఎందుకంటే కరెక్ట్ కలర్స్తో అంటే శారీలో ఉన్న కలర్స్తో మనం డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు కనుక ఇవి ఎప్పటికైనా ఎవర్ గ్రీనే అండి. ఇలా బ్లాక్ మెటల్ని పైన రెడ్ కలర్కి జాయిన్ చేస్తూ ఇప్పుడు ఒక కమ్మి టైప్లో అంటే ఒక వైర్ పెట్టాం కదండి గోల్డ్ కలర్ వైర్ని, ఆ వైర్ని ముత్యాలు ఎక్కించుకుంటూ ఈ బ్లాక్ మెటల్కి జాయిన్ చేస్తూ వచ్చామంటే దండ నెక్కి సరౌండింగ్ వచ్చేస్తుందండి. చూడండి ఎలా ఎలా అనేది చాలా ఈజీ అండి. ఒక్కసారి మీరు ఆ ట్రిక్ కనుక తెలిస్తే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ దండని. ఇది కమ్మి టైప్లో ఉంటుంది కనుక స్టిఫ్గా నిలబడుతుంది. ఈ దండకి ఈ షేప్ రావడం కోసం కమ్మిని యూజ్ చేస్తున్నాము. థ్రెడ్తో కూడా చేసుకోవచ్చు కానీ బట్ అంత లుక్ అయితే రాదు. ఈ వైర్ కానీ ఇలా కమ్మితో కానీ చేసుకుంటే మనకి లుక్ ఉంటుందండి.
ఇంకా వైట్ కలర్ వైర్ వస్తుందండి, అది కూడా ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతుంది. నెక్స్ ఇట్లా నెక్ వేర్ చేసుకోవడానికి వైరు అని అడిగితే కనుక షాప్లో దొరుకుతుందండి, ఇస్తారు ఖచ్చితంగా. ఈ గోల్డ్ కలర్ కమ్మి కంటే కూడా ఆ వైర్ అయితే కనుక మనకి లైఫ్ వస్తుందండి. అంతేకాకుండా ఈ గోల్డ్ కలర్ ఏంటంటే కొద్ది రోజుల తర్వాత బ్లాక్ అయిపోతుంది, అదే వైర్ అయితే అలానే ఉంటుంది, కనుక వైర్ అయితేనే బెటర్ అండి. బట్ నేను ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయట వెళ్ళే పరిస్థితి లేక ఉన్నదాంతోనే అడ్జస్ట్ చేసి వేసేస్తున్నాను. ఈ హ్యాండ్మేడ్ అంటే ఈ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీని మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేసుకోవచ్చు అండి. బ్యాంగిల్స్ చేసుకోవచ్చు, ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు, ఇంకా చాలా వడ్డానం చేసుకోవచ్చు, వంకీ చేసుకోవచ్చు, చాలా ఒక ఐడియా ఉంటే చాలండి, చాలా చేసుకోవచ్చు. హెడ్ బ్యాండ్స్ చేసుకోవచ్చు, హెయిర్ బ్యాండ్ చేసుకోవచ్చు, శారీ పిన్స్ చేసుకోవచ్చు, రింగ్స్ చేసుకోవచ్చు, బ్యాంగిల్స్ చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు అండి. మనకు ఐడియా ఉంటే చాలు, చాలా ప్రతి ఒక్కటి కరెక్ట్ మ్యాచింగ్తో మనం చేసుకోవచ్చు. మనం కొంచెం టైం కనుక స్పెండ్ చేస్తే కరెక్ట్గా చేసుకోవచ్చు అండి. ఇంకా బ్యాంగిల్స్ అయితే కనుక మీరు ఎటువంటి ఎంత కాస్ట్లీ బ్యాంగిల్స్ వేసుకున్నా సరే ఈ బ్యాంగిల్స్ కింద అవి ఏమాత్రం సరిపోవండి. ఎందుకంటే వీటిని మనం డిఫరెంట్ డిఫరెంట్గా అంటే స్టోన్లెస్లు అన్ని కుందన్స్ అన్నీ కనుక పెట్టుకొని సెట్ చేస్తే చాలా బాగుంటాయండి. ఎంత కాస్ట్ వేసుకున్నా ఆ బ్యాంగిల్స్ వేస్టే ఇంకా ఈ బ్యాంగిల్స్ పక్కన. ఈ థ్రెడ్ ఎంతైతే తీసుకుంటున్నామో కమ్మి కూడా దానికి ఎక్స్ట్రాగా ఒక 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. ఎక్స్ట్రా అయితే ఫైనల్లో కూడా మనం కట్ చేసుకోవచ్చు, కానీ కొంచెం తక్కువైతే కనుక ప్రాబ్లం అయిపోతుంది, మళ్ళీ దండ సరిగ్గా కుదరదు. సో అందుకని 2 ఇంచెస్ ఎక్స్ట్రానే తీసుకోండి. మన నెగ్కు తగ్గట్టుగా మనం మెజర్మెంట్ పెంచుకోవచ్చు ఈ థ్రెడ్ని. మినిమం ఈ బ్లాక్ మెటల్ బీడ్స్ 20 నుండి 25 వరకు అయితే సరిపోతాయండి. మినిమం 20 అయితేనే బాగుంటాయి, అంతకు మించి అయితే బాగుండవు. ఇలా ఫైనల్లో మనం ఫినిష్ చేసుకోవాలి. ఇలా థ్రెడ్కి ఒక సైడు గమ్ము వేసుకుంటే కనుక అది ఏంటంటే ఎక్కించుకోవడానికి, బీడ్స్ ఎక్కించుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందండి. అటు ఇటు చిక్కుబడుకోకుండా కూడా ఉంటాయని నేను ఒక సైడు ఫైనల్లో ఈ సిల్క్ థ్రెడ్ అంతా ఒక సైడు గమ్ అయితే వేసుకుంటాను. ఇలా ఆ స్మాల్ రింగ్స్కి చుట్టుకున్న తర్వాత ఇలా అంటించుకున్న తర్వాత అదే సిల్క్ థ్రెడ్తో మనం ముడివేసుకోవాలండి. అదే సిల్క్ థ్రెడ్తో మనం ముడివేసుకోవడం వల్ల తెలియని కూడా తెలియదు, మనకి కవర్ అయిపోతుంది.
ఫైనల్లో ఇలా ఎక్స్ట్రాస్ని మనం కట్ చేసి వేయచ్చండి. అది మనకి ఏమాత్రం తెలియదు, అసలు బీట్స్ వేసి కవర్ చేయడం వల్ల ఏమాత్రం తెలియదండి. ఈ గ్లూ స్పెషల్ ఏంటంటే మనం ఏ కలర్ పైన వేసినా అసలు గమ్ము ఆరిన తర్వాత గమ్ము అసలు తెలియదండి. సో ఇది దీని స్పెషాలిటీ. ఈ వైర్ని నేను ఎక్స్ట్రా తీసేసుకున్నాను, సో అందువల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది బీడ్స్ ఎక్కించడానికి. కాబట్టి మీరైతే 2 ఇంచెస్ ఎక్కించుకుంటే చాలండి ఎక్స్ట్రాగా. మీరు ఈ పెరల్స్ బదులు ఇంకేదైనా గోల్డ్ బీడ్స్ కూడా మీరు పెట్టుకోవచ్చండి. రెడ్ పక్కన మనం ఆల్రెడీ బ్లాక్ మెటల్ వేస్తున్నామని ఈ వైట్ కలర్ని నేను చూస్ చేసుకున్నాను ఈ పెరల్స్ని. ఈ ఎక్స్ట్రాని రింగుకి చుట్టుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలండి. ఇంకా ఇలా రెడీమేడ్గా మనకి ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయి కదండి, ఈ థ్రెడ్ని మనం జాయిన్ చేస్తే సరిపోతుంది. ఇది అడ్జస్ట్మెంటే కాబట్టి మనం ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే అండి, దండ రెడీ అయిపోయింది. ఇంకా మనం బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూద్దామండి. ఈ బ్యాంగిల్స్ కోసం ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయండి, ఎందుకంటే ఇవి విరిగిపోవు కనుక మనం ప్లాస్టిక్ బ్యాంగిల్స్తో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా మట్టి గాజులు అయితే అవి కొద్ది రోజుల తర్వాత బ్రేక్ అయిపోతాయి కనుక మనం చుట్టుకున్నా వేస్ట్ అయిపోతాయి. సో అందుకని ఇవి సైజెస్గా కూడా మనకి షాపుల్లో దొరుకుతాయండి, ఫ్యాన్సీ షాపుల్లో. సో మనం ఏ సైజ్ కావాలంటే ఆ సైజుని తీసుకొని ఇలా బ్యాంగిల్స్కి చుట్టుకోవచ్చు. ఇలా థ్రెడ్ని ఒక 10 పోగులు తీసుకొని మనం ఈ బ్యాంగిల్కి చుట్టుకోవచ్చండి. సేమ్ ఇయర్ రింగ్స్ లాగా చుట్టుకునేసి పక్కన పెట్టుకోవాలి. నేను 2 బ్లాక్ బ్యాంగిల్స్, 4 రెడ్ బ్యాంగిల్స్, ఎల్లో కలర్ 4 బ్యాంగిల్స్గా తీసుకుంటున్నాను 2 హ్యాండ్స్కి. లేదా మనం సింగిల్ హ్యాండ్ కూడా వేసుకోవచ్చు వాటిని. ఈ బ్లాక్ కలర్ని ఓన్లీ బ్లౌజే కనుక మిడిల్లో వేసుకునేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాను. మీరు ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు ఈ కలర్స్తో. ఈ బ్లాక్ కలర్ మనం మిడిల్ వేసుకుంటాం కనుక మిడిల్ బ్యాంగిల్ కొంచెం హైలైట్ అవ్వాలని చెప్పి కొంచెం హైలైట్గా చేసుకుంటున్నాను. ఇలా గ్లూతో మనం గ్లూని అప్లై చేసుకొని దీనిపైన ఈ స్టోన్ లేస్ని మనం పెట్టుకొని అంటించుకోవాలి. మనం స్టోన్ లేసే కాకుండా ఇంకా కుర్మన్స్తో కూడా బాల్ చైన్స్తో కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా కలర్స్లో కూడా స్టోన్ లేసులు అవైలబుల్ ఉన్నాయండి, వాటిని కూడా మనం తెచ్చుకొని డిజైన్ చేసుకోవచ్చు. మిడిల్ బ్యాంగిల్ హైలైట్ అవడం కోసం ఇలా గోల్డ్ లేస్ అంటే గోల్డ్ బాల్ చైన్ కూడా నేను ఈ విధంగా పెట్టుకుంటున్నాను సైడ్స్లో. అప్పుడు కొంచెం ఇంకొంచెం బ్యూటీగా కనిపిస్తాయి ఈ బ్యాంగిల్స్. మా ఇద్దరికి ఇష్టమైన చోటు, ఒకరి కోసం ఒకరు అనిపించే చోటు.
ఇంకా ఎల్లో కలర్కి ఈ విధంగా సన్నగా ఉన్న బ్యాంగిల్స్ని తీసుకుంటున్నాను. అన్నీ ఆ సైజ్ అయితే హెవీ అయిపోతుందని సన్న బ్యాంగిల్స్ని యాడ్ చేస్తున్నాను. వీటికైతే మనం పోగులు కొంచెం తక్కువ చేసుకొని చుట్టుకోవాలి. ఎల్లో కలర్ని ఇలా చుట్టుకుంటున్నాను. ఇంకా రెడ్ కలర్ బ్యాంగిల్స్ అటు సైడ్ సైడ్ వేసుకునేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే రెడ్ కలర్ మనం ఇయర్ రింగ్స్ నెక్ వేరు ఆల్రెడీ రెడ్ కలర్లోనే చేసుకున్నాం కనుక రెడ్ కలర్ బ్యాంగిల్స్ హైలైట్గా కనిపించాలని అటు సైడ్ సైడ్ ప్లాన్ చేసుకుంటున్నాను. అందుకే బ్లాక్ బ్లాక్ కలర్ టూ బ్యాంగిల్స్గా, ఎల్లో కలర్ సన్న బ్యాంగిల్స్గా, రెడ్ కలర్ని ఫోర్ బ్యాంగిల్స్గా వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాను. దీనికి కూడా మనం స్టోన్ లేస్ని పెట్టేసుకుంటున్నాను. మ్యాచింగ్గా ఒకటిగా ఉంటాయని, అంటే సెట్గా ఉంటాయని స్టోన్ లేసే చేసుకుంటున్నాను. మనకి కావాలనుకుంటే బయట ఇంకా చాలా కుందన్స్ రకరకాల, అంటే ఇప్పుడు కాసులు కూడా వస్తున్నాయి కదండి బ్లౌజెస్లో, అట్లా వర్క్ చేయించుకుంటున్నారు కనుక హ్యాండ్ వర్క్స్, మనం అలా కూడా కాసులు కూడా పెట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా జర్దోషిలో కూడా క్లాత్ పైన స్టిచ్ చేసుకొని కూడా మనం ఈ బ్యాంగిల్స్ పైన సెట్ చేసుకోవచ్చు, అవి కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఈ స్టోన్ లేస్ కొద్ది రోజుల తర్వాత వచ్చేస్తుంది కనుక దీనికి లాక్ ఇలా పెట్టుకుంటున్నాను. ఎలా అంటే ఒక త్రీ పోగుల్ని తీసుకొని మనం ఆల్టర్నేట్గా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకొని లాస్ట్లో అంటించుకోవడం వల్ల ఈ స్టోన్ లేస్ అస్సలు రాదండి, స్టిఫ్గా అలానే ఉంటుంది. ఈ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ, హెడ్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్ ఇంకా చాలా చేసుకోవచ్చు అండి. శారీ పిన్స్ చాలా చేసుకోవచ్చు. బ్యాంగిల్స్ రెడీ అయిపోయాయండి. ఎంత కరెక్ట్గా మ్యాచింగ్ కుదిరాయి కదండి. సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోరని అనుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.